సిపిఎం ఎమ్మెల్ పార్టీ సీతానగరం మండల కార్యకర్తలతో సమావేశం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లవెల వీరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లవెల వీరబాబు మాట్లాడుతూ మండల కార్యకర్తల సమావేశంలో లంక భూముల కోసం, నిత్యావసరాల కోసం, పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల కోసం చర్చించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులందరికీ గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. నా పేరు పల్లవెల వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం సిపిఎంఎల్ పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు మండల కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు జరిగింది. అలాగే లంక భూముల కోసం, అలాగే నిత్యావసర ధరల కోసం, అలాగే పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల కోసం మాట్లాడటం జరిగింది. ఈరోజు సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు రైతులందరికీ అవసరమైనది ఏదైతే ఉందో, పంటలు పండించిన తర్వాత సరైన గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పండిన పంటకి సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము సిపిఎంఎల్ పార్టీ నుంచి అధికార పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది 800కి 900కి కూడా భత్త ధాన్యం పట్టుకెళ్తూ ఉన్నారు. అలాగే 25 కేజీల బియ్యం మూట ఏదైతే ఉందో, సాంబా మైసూర్ అయితే 1300, పిఎల్ అయితే 1000 రూపాయల నుంచి 900 వరకు ఉంది. ఇది ఏదైతే ఉందో, ధాన్యం భత్త సుమారు 1500 నుంచి 1800 వరకు చేయాలని మేము అధికార పార్టీని కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ మిగిలిన భూములు ఉన్నాయి. ఈ భూముల మీద పార్టీ ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ చేయమని చాలాసార్లు మీటింగ్లు ఎడతం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు. అన్ని కులాల పేదవాళ్ళ కోసం మేమే ఎంక్వైరీ చేస్తున్నాం. మేము ఈ నెల 16వ తారీఖు నుంచి అన్ని కులాల పేదవాళ్ళ కోసం మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. భూమి లేని పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా కూడగట్టాలనే ఆలోచనతో 16వ తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో తిరుగుతాం. అలాగే ముఖ్యంగా ఈ భూస్వాముల దగ్గర ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో అన్ని కులాల పేదవాళ్ళకి ఇచ్చినట్లయితే మన దేశంలో, అదే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఆర్థికం అనేది తగ్గుతుందని మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఈ భూ పోరాటం ఏదైతే ఉందో, భూ పోరాటానికి అందరూ మీడియా మిత్రులు మాకు సహకరించాలి. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని మేము రాజకీయ పార్టీలు కోరుకుంటా ఉన్నాం. అలాగే మీడియా మిత్రులు ఏదైతే ఉందో, ఈ ముఖ్యమైన విషయం ప్రభుత్వం ఏదైతే ఉందో భూమి లేని పేదవాళ్ళందరూ ఎంక్వైరీ చేసి భూమి ఇస్తారని ప్రభుత్వం ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది స్వార్థంగా దొంగ పాస్బుక్లు చేయించుకుని అధికార పార్టీలను అడ్డెట్టుకుని, గతంలో ఉన్న అధికార పార్టీని అడ్డెట్టుకుని కొంతకాలం గడిపారు. ఇప్పుడు అధికార పార్టీని అడ్డెట్టుకుని కొంతకాలం గడుపుతామని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, స్వార్థంతో ఉన్న భూస్వాములు ఈ దొంగ పాస్బుక్లు గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆ దొంగ పాస్బుక్లు గేమ్ ఏదైతే ఉందో ప్రభుత్వమే ఎంక్వైరీ చేయాలి, ప్రభుత్వమే అట్లా క్యాన్సిల్ చేయించాలి.